కొడాలనే ఒక దరిద్రుడి గురించి పక్కన పెట్టేసి ఈ దరిద్రుడిని ఫాలో అయ్యే కొంతమంది ఫాలోవర్స్ గాని అనుచరులకు గాని లేదు అంటే ప్రజలకు గాని ఒక నాలుగు క్వశ్చన్లు ఏదల్చుకున్నానండి. అవేంటంటే ఈ దరిద్రుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ రకంగా మాట్లాడాడా? మాట్లాడలేదు. ఎందుకంటే అప్పుడు వీడి బిజినెస్లకు చిల్లు పడుతుంది కాబట్టి, అదే విధంగా వీడి కాన్స్టెన్స్కి రావాల్సినవి రావేమో అని చెప్పేసి వీడిని వాయిదీస్తారు అని చెప్పేసి అన్ని మూసుకుని కూర్చున్నాడు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. ఇంకొకటి, గుడివాడలో చీమ చిటుక్కుమన్నా నాకు తెలుస్తుంది, గుడివాడ గడ్డనా అడ్డా అని చెప్పేసి చించుకునే వీడు ఈరోజు నాది కాదు నాది కదని చెప్పేసి మైకిల్ ముందుకెళ్ళి ఏదో ఏడుపులు ఏడుస్తున్నాడు కదా. మరి వీడిది కాదు అన్నప్పుడు, గుడివాడలో ఎక్కడ ఏం జరిగినా వీడికి వీడికి అనుచరులకి తెలిసినప్పుడు, అంత భారీ భారీ సెట్టింగ్లు వేస్తున్నప్పుడు వీడికి తెలియకుండా ఉందా? సో కాబట్టి ఖచ్చితంగా వీడిది. అదేవిధంగా కేవలం 3 రోజుల పండక్కి వీడి బిజినెస్ కోసం, ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోండి, కేవలం వీడి బిజినెస్ కోసం అంత భారీ భారీ సెట్టింగ్లు వేయించాడు కదా. మరి వీడు గుడివాడ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేనే కదా, మరి గుడివాడికి ఏదో ఒకటి చేయాలి కదా. ఈరోజు మీరు గుడివాడ నుంచి కైక్లూరు వచ్చే రోడ్డు కానీ, కైక్లూరు రోడ్డు కానీ, ఏలూరు వచ్చే రోడ్డు కానీ, గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళే రోడ్లు కానీ ఏ విధంగా ఉన్నాయి? ఎంతమంది రోజుకి ఎన్ని లక్షల మంది దాని మీద ప్రయాణం చేస్తున్నారు ఈరోజు? ఆ రోడ్ల పరిస్థితి ఏంటి? వీడి యొక్క డెవలప్మెంట్ ఏంటో, గుడివాడకి 10 సంవత్సరాల నుంచి ఏం చేసి వచ్చాడో తెలిసిపోతుంది. గుడివాడ పరిస్థితి చూస్తేనే తెలిసిపోతుంది. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, ఈరోజు మీరు ఇలాంటి చండాలుల్ని, ఇలాంటి వేలిముద్రగాల్ని సమాజంలోకి తీసుకొచ్చినప్పుడు మీ బాధ్యత కాదా? రేపొద్దున్న ఇదే హీరోయిజం అని చెప్పేసి మీ పిల్లలు కూడా అట్లానే బిహేవ్ చేస్తూ ఇలానే మాట్లాడితే గుడివాడ ప్రజలందరూ కానీ, వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళ పిల్లలు ఇట్లానే మాట్లాడితే ఊరుకుంటారు. సో వీటన్నిటి గురించి ఆలోచించి సమాజంలోకి ఇలాంటి చండాలని, దరిద్రుల్ని, అదేవిధంగా వేలిముద్రగాల్ని తీసుకురాకుండా మీరు కూడా సామాజిక బాధ్యత పాటిస్తూ దయచేసి ఒక మంచి విలువలు ఉన్న నాయకుల్ని సమాజానికి అందించండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.